ఇది ఈ తంతు చంద్రబాబు నాయుడు గారు తంతు చూశాం కదయ్యా, అబద్ధాల తంతు. బందరు వచ్చి చెప్తాడు అంటే అందరికీ ఎవరికేం తెలియదులే, ఏదోటి మన అబద్ధాలు చెప్తే జనం నమ్ముతారులే అని చెప్పాను. పులివెందుల బస్టాండ్ కూడా కట్టలేదంటాడు. ఈ రకంగా ఇంత అద్భుతంగా పులివెందుల బస్టాండ్ నిర్మాణం చేస్తే, అలాగే ఎంత దగాకోర్ అనేది అంటే జగన్ ఏ రకంగా అంటే నమ్మకానికి జగన్ ఎలా మారుపేరు, వెన్నుపోటుకి చంద్రబాబు, ద్రోహానికి చంద్రబాబు ఏ రకంగా మారుపేరో ఒక చిన్న ఒకసారి చూడండి. ఒకసారి ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు, చూడండి ఏ రకంగా ఎంత దుర్మార్గంగా నిలదీసిన విలేకరిని ఏ రకంగా అవమానిస్తున్నాడు. ఆయన సార్ మీరు మొత్తం రుణమాఫీ బేషరతిగా కడతా అన్నారు కదా, ఇంట్లో నగలు కూడా ఏదైతే భార్య పిల్లల ఒంటి మీద నగలు ఎక్కడన్నా బ్యాంకుల్లో వ్యవసాయం కోసం తాకట్టు పెడితే అవి కూడా నేనే తెచ్చిస్తానని చెప్పారు కదా. ఇదేంటండి వాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారంటే ఈ రకమైన బరిదెగింపు బుకాయింపు. ఇతను రాజకీయ నాయకుడు, అసలు రాజకీయ నాయకులకు విలువ పోయింది చంద్రబాబు నాయుడు వల్ల కాదా? ఇవాళ జగన్ అంటే నమ్మకం, చెప్పిన ప్రతి మాట మేనిఫెస్టోలో, ఎన్నికల్లో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో 95% హామీల్ని ఈరోజుకి అమలు చేయటం, 3 సంవత్సరాలు దాటేప్పటికీ 95% హామీలను అమలు చేయటం, మరొక 5% రాబోయే సంవత్సర కాలంలో అమలు చేసేదానికి ఆయన శరవేగంగా కృషి చేసే పనిలో ఉంటాం.